అంబులెన్స్ ఎక్కడ దాకా వచ్చింది? రింగ్ రోడ్ దిగింది సార్. ఏ అపోలోకి తీసుకెళ్తున్నారు? జూబ్లీ హిల్స్ అపోలో సార్. క్రైమ్ సీన్ లో ఎవరెవరున్నారు? ఎస్ఐ జయలక్ష్మి, ఎస్ఐ రాజశేఖర్. సిగ్నల్స్ ఆఫ్ చేసి అంబులెన్స్ కి రూట్ క్లియర్ చేయండి. ఓకే సార్. క్రైమ్ సీన్ రిపోర్ట్ వచ్చిందా? ఇంకా రాలేదు సార్, స్క్వాడ్ మొత్తం అక్కడే ఉంది. అక్కడ ఏం జరుగుతుందో నాకు అప్డేట్ చేయండి. ఓకే సార్. పేరు మోహిని? అవును. మీ ఆయన పేరు హర్ష? అవును. మీకు పెళ్లి ఎప్పుడైంది? 2 వారాలైంది. మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? 6 ఏళ్ళు ప్రేమించుకున్నాం, పేరెంట్స్ పెళ్లి చేశారు. మీ ఆయన కాని వాడి పేరెంట్స్ కాని కట్నం గురించి నిన్నేమైనా టార్చర్ చేశారా? లేదు. నిన్న సాయంత్రం నువ్వు మీ ఆయన దేని గురించి అయినా గొడవ పడ్డారా? లేదు. మరి మీ ఆయన ఎందుకు పొడిచావు? నిన్నే అడిగేది, ఏ గొడవ లేకపోతే 6 ఏళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తని అంత దారుణంగా అన్నిసార్లు ఎందుకు పొడిచావు?
హైదరాబాద్ లో ఇల్లు కొన్నామంటే ఏ జూబ్లీ హిల్సో బంజారా హిల్సో అనుకున్నాను. అదిగో 31 కిలోమీటర్ బోర్డు కూడా దాటిపోయింది. అమ్మా, ఇంకో 50 కిలోమీటర్ల వరకు అంతా హైదరాబాద్ అనే. ఇప్పుడున్న రేట్లకి పొల్యూషన్ కి సిటీలో ఎవరు ఇల్లు కొనడం లేదు. అంతా ఇలా కొంచెం దూరంగా వెళ్లి గేటెడ్ కమ్యూనిటీస్ లో కొనుక్కుంటున్నారు. రింగ్ రోడ్ ఎక్కితే నాకు ఆఫీస్ కి సరిగ్గా 20 నిమిషాలే పడుతుంది. నీ సంగతి సరేరా, కోడల పిల్ల అసలే ఊరికి కొత్త. ఒక్కతే గబాల్ని ఏ మార్కెట్ కు వెళ్లాలంటే ఆటోలు గీటోలు దొరుకుతాయా? అదొకటే ప్రాబ్లం అన్న. కార్ లేకపోతే చాలా కష్టం. కాల్ టాక్సీలు కూడా ఇక్కడికి రావాలంటే మూలుగుతారు. ఓ వారానికి సరిపడా సరుకులని ముందే తెచ్చిపెట్టుకోవాలి. అదిగో వచ్చేసాం. అబ్బో, చాలా ఇళ్ళు ఉన్నాయి కదరా. ఉండటానికి చాలా ఇళ్ళున్నా ఇళ్లలో మాత్రం ఎవరు ఉండడం లేదు. అంతా గృహప్రవేశాలు చేసి అలా ఉంచేశారు. అదిగో ఆ ఇంట్లో ఓ ఫ్యామిలీ ఉంటారు, కానీ ఎవరితోనూ కలవరు. ఇదిగో ఈ ఇంట్లో నా ఫ్రెండ్ మోహన్ ఉంటాడు. ఇద్దరం ఒకే ఆఫీస్ లో పనిచేస్తాం. ఇక్కడ మొత్తం ఎన్నిళ్ళు ఉన్నాయిరా? 110. 110 గడపలు ఉంటే ఉండేది 3 ఫ్యామిలీలా. వస్తారు గానీ టైం పడుతుంది అనుకుంటాను. ఏదేమైనా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందిరా. ప్రశాంతంగా ఉండేది అను. నువ్వు ఎంటర్ అయ్యావుగా. స్టాప్ ఇట్ రంగా. మోహన్, మోహన్. నానా, ఇతను బుచ్చయ్య, వాళ్ళ ఆవిడ యాదమ్మ. ఏంటి హర్ష, వాళ్ళ ఆవిని తీసుకొచ్చినట్టున్నాడు. ఈ కాంపౌండ్ లో రాయి కొట్టడం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇక్కడే ఉండి అన్ని పనులు చేస్తుంటారు. సార్ సార్, నాకు ఇవ్వండి సార్, నేను తీసుకొస్తాను. నీకు హ్యాపీగా ఇక్కడ బోర్ కొడుతుంది బోర్ కొడుతుంది అన్న బుర్ర తింటున్నావు. నీకు ఇంకా ఫుల్ కంపెనీ. వెళ్ళనమ్మా. థ్యాంక్ యూ. స్వప్న, స్వప్న. ఏంటి? ఏంటి, వాడు ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్తున్నాడు. ఒకటి వాడికి, ఇంకొకటి వాడి తాతగారికి. తాతగారికా? తాతే రా, టిఫిన్ చేస్తే నాకు స్కూల్ కి టైం అవుతుంది. ఏ మరి నువ్వు రోజు మార్నింగ్ ఏం తినేవాడివి? ఎవరితో మాట్లాడుతున్నాడు వాడు? చెప్పాను కదా, వాడి తాతగారు, మీ నాన్నగారితో. కనపడిన మనుషులతో మాట్లాడడం ఒక వారం రోజుల నుంచి కొత్త ఆట మొదలు పెట్టాడు. వాడితో కొంచెం టైం స్పెండ్ చేస్తే కదా తెలిసేది నీకు. నీ కాంప్లెక్స్ నేను తింటాం గానీ నువ్వు చూసేనా తాగు. తాగు తాతయ్య. డోంట్ వరీ స్వీట్ హార్ట్, వీడి ఆటల్లో ఇదొక ఆట. మళ్ళీ కొత్త ఆట మొదలవగానే ఇది మర్చిపోతాడు. నువ్వు వెళ్ళి తొందరగా రెడీ అవ్వు, మనం స్కూల్ కి వెళ్ళాలి. మనమా? నేనెందుకు? పేరెంట్స్ టీచర్ మీటింగ్ డార్లింగ్, మర్చిపోయావా? ఏం తినకుండా తాగకుండా ఏం చేస్తావు? తాగు, జ్యూస్ తాగు. ఏం చూస్తున్నావు? ఇల్లు బాగుందా? ఏంటి, ఇక్కడ రోజు పార్టీలు జరిగేవా? పార్టీలా? పార్టీలేంటి? మరి ఇల్లంతా ఈ మందు వాసన ఏంటి? మందు వాసన? నాకేం రావట్లేదే. తాగే వాళ్ళకి రాదు. ఎప్పుడు మొదలు పెట్టావేంటి? నేను మొదలు పెట్టడం ఏంటి? ఎప్పుడైనా తాగానా? తాగి చూడు, చెప్తా. ఏం చేస్తావేంటి తాగితే? నేను చంపేసి జైలుకి వెళ్ళిపోతాను. హలో అమ్మా. మోహిని, సున్నిపిండి ప్యాకెట్ చిరిగిందమ్మా, దీని కొంచెం ఏదైనా డబ్బాలో పోసి పెట్టు. అలాగే అత్తయ్య. అమ్ము, ఇదేంట్రా బాబు ఇలా తెరుచుకుంది? ఏం లేదమ్మా, ఇవేంటంటే మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన డస్ట్బిన్స్. వీటికి ఒక సెన్సర్ ఉంటుంది చూడు, ఎవరైనా దగ్గరకు వస్తే ఆటోమేటిక్ గా తెరుచుకుంటుంది. కాసేపు అయ్యాక అదే మూసుకుంటుంది. 1, 2, 3. సేమ్ టు సేమ్, మీ అమ్మ నోరు లాగారా. నేను దగ్గరకు రాగానే ఆటోమేటిక్ గా నోరు తెరుచుకుని లబలబని కొట్టుకుంటుంది. నేను వెళ్ళిపోగానే మూసుకుంటుంది. స్టాప్ ఇట్ రంగా. వా, మీరిద్దరు ఎప్పుడు రండి పైన చూద్దరు గాని. రండి. సరే పద పద. బయట నుంచి చూస్తే ఇంత పెద్దది అనిపించలేదురా. ఎన్ని స్క్వేర్ ఫీట్? జస్ట్ 4,500. పెద్ద ఇల్లు కొంటాం కదరా, దాన్ని మెయింటైన్ చేయాలి. 2 రోజులు పని మనిషి రాకపోతే తెలుస్తుంది. అరే, ఈ ఫ్యాన్ కూడా సెన్సర్ ఉందా? ఆటోమేటిక్ గా తిరుగుతుంది. ఒక ఫ్యాన్ కే కాదు అమ్మా, నువ్వు రా ఒకసారి. పదండి చూద్దాం. ఆ రూమ్ లోకి వెళ్ళు, వెళ్ళు వెళ్ళు. అరే, లైట్స్ కూడా ఆటోమేటిక్ ఏనా? అవునమ్మా,
ఇంట్లో మనం కదిలేదని బట్టి అవే ఆటోమేటిక్ గా ఆన్ ఆఫ్ అవుతాయి. కరెంటు బిల్ బోల్డ్ అంత సేవ్ అవుతుంది. ఇంకేం విచిత్రాలున్నాయి నాన్న ఈ ఇంట్లో? ఏ ఇంట్లోనైనా నీకంటే పెద్ద విచిత్రం ఏముంటుంది. రంగా స్టాప్ ఇట్. చూడండి వాళ్ళ కళ్ళు మూసుకుంటారు. శూన్యమాసం నాన్న, రెండు రోజులు ఆగాలి, తొందర పడితే మీ నాన్న ఇలాంటి కొడుకు పుడతాడు.